వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ ప్రవేశం చేశారా లేదా? రెండు దశాబ్దాలుగా ప్రతి తమిళుడి మదిలోనూ మెదులుతున్న ప్రశ్న, తలైవా మనసులో ఏముందో ఇప్పటికీ స్పష్టంగా తెలియటం లేదు. అప్పుడప్పుడు రాజకీయాలపై స్పందించటం, అంతలోనే ఉసూరుమ అనిపించటం ఏళ్ల తరపడి సాగుతున్న నైజాం. అయితే ప్రస్తుతం తమిళనాడులో వేడెక్కుతున్న రాజకీయాలతో సూపర్ స్టార్ పొలిటికల్ ఎంట్రీ ఇప్పుడు వస్తేనే బాగుంటుందంటున్నారు ఫ్యాన్స్. ఇన్నాళ్ళు తన రాజకీయ ప్రవేశాన్ని దాటవేస్తూ వచ్చిన సూపర్ స్టార్ రజనీకాంత్ మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణం తరువాత అభిమానుల్లో ఆశలు రేకెత్తించారు. గత మే నెలలో అభిమానులతో సమావేశం సందర్భంగా యుద్ధానికి సిద్ధం కండి అంటూ రాజకీయాలపై స్పందించారు. దీంతో రజనీకాంత్ రాజకీయ ప్రవేశానికి రంగం సిద్ధమైందని అంతా భావించారు. అనూహ్యంగా కమల్ రాజకీయ తెరపైకి దూసుకురావడంతో రజనీ కాస్త వెనుకంజ వేశారు. ఈ నేపథ్యంలో ఇటీవల అభిమానులతో మరోసారి సమావేశం కాబోతుండటంతో రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. వెండి తెరపై తిరుగులేని స్టార్డమ్ సొంతం చేసుకున్న రజనీకాంత్ రాజకీయాల్లోకి వచ్చేందుకు సంకోచించడం అభిమానులను తీవ్రంగా నిరాశకు గురిచేస్తోంది. రాజకీయ ప్రవేశం గురించి అభిమానులు ఎంత ఒత్తిడి తెచ్చినా రజనీ ఎన్నడూ ఆవేశపడలేదు. దేవుడు ఆదేశిస్తే పాటిస్తానంటూ దాటవేసుకుంటూ వచ్చారు. ప్రస్తుతం తమిళనాట రాజకీయ అనిశ్చితి కనిపిస్తున్న తరుణంలో రాజకీయ ప్రవేశంపై సక్సెస్కి తెరదించేందుకు రజనీ ఇప్పటికైనా స్పష్టమైన ప్రకటన ఇవ్వకపోతే మున్ముందు కష్టమేనంటున్నారు విశ్లేషకులు. మరి అభిమానులతో భేటీ సందర్భంగా రజనీ తన రాజకీయ ప్రవేశంపై స్పష్టత ఇస్తారా లేక ఎప్పటిలాగే దాటవేస్తారా అన్నది చూడాలి.